సచిన్ పైలట్ రాజస్థాన్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి అసలు పైలట్ ఏం చేయబోతున్నారు ఆ నిర్ణయం కాంగ్రెస్ ను ముంచుతుందా తేలుస్తుందా లెట్స్ వాచ్ రాజస్థాన్ కాంగ్రెస్ లో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి సీఎం అశోక్ గెహ్లట్ సచిన్ పైలట్ మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి ఇటీవల వసుంధర రాజ్య సారథ్యంలోని గత బీజేపీ ప్రభుత్వ అవినీతిపై చర్యలకు డిమాండ్ చేస్తూ గెహ్లట్ డెడ్ లైన్ విధించారు సచిన్ పైలట్ ప్రస్తుతం పైలట్ తన దారి తాను చూసుకునేందుకు సిద్దమైనట్టుగా తెలుస్తోంది ఈ నెల పదకొండున పైలట్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు సమాచారం ఇందుకోసం రెండు పేర్లను కూడా రిజిస్టర్ చేసినట్టు జరుగుతోంది ఇక సచిన్ పైలట్ తన తండ్రి రాజేష్ పైలట్ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల పదకొండున దౌసలో కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన చేయనున్నారు ఇందుకోసం ప్రోగ్రెసివ్ కాంగ్రెస్ రాజజన్ సంఘర్ష అనే రెండు పేర్లను ఇప్పటికే రిజిస్టర్ చేయించారు కొత్త పార్టీ ఏర్పాటుపై కొద్ది కాలంగా ఆయన తన సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే ఆయన మాత్రం దీనిపై ఇంతవరకు పెదవి విప్పలేదు అవినీతిపై తాను చేపట్టిన పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం మినహా పైలట్ కు మరో గత్యంత్రం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కొంతకాలం నుంచి రాజస్థాన్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయి వసుంధర రాజే సర్కార్ హయాంలో అవినీతిపై గెహ్లట్ చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు పైలట్ ఐదు రోజుల పాదయాత్ర కూడా సాగించారు మే ముప్పై ఒకటవ తేదీలోగా తన డిమాండ్పై గెహ్లట్ స్పందించాలని పైలట్ గడువు కూడా విధించారు ఇక ఈ క్రమంలోనే పార్టీలో తలెత్తిన ఉద్రిక్తతలను చల్లబరిచేందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా గెహ్లట్ పైలట్ ను ఢిల్లీకి పిలిపించుకుని చర్చలు జరిపారు ఈ ఏడాది చివరిలో జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని గెహ్లట్ పైలట్ నిర్ణయించినట్టు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు ప్రకటించారు అయితే ఆ తర్వాత రాజస్థాన్ చేరుకున్న పైలట్ గెహ్లట్ సర్కారుకు విధించిన గడువు ఈ రోజుతో తీరుతుందని అవినీతి వ్యతిరేక పోరాటం ముందుకు తీసుకువెళ్తారని ప్రకటించడం సంచలనం సృష్టించింది ఆ ప్రకటనతో కాంగ్రెస్ లో తలెత్తిన విభేదాలు తగ్గుముఖం పట్టలేదనే సంకేతాలు మరోసారి బయటపడినట్లయిందే మొత్తానికి సచిన్ పైలట్ కొత్త పార్టీ నిర్ణయం రాజస్థాన్ కాంగ్రెస్ ను మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదమే ఉందంటున్నారు విశ్లేషకులు